పామిస్ట్రీలో ఈ చూపుడు వేలుని మనం గురువేలు అని అంటాం సో ఈ చూపుడు వేలు కింద ఉన్నటువంటి ఈ ప్రాంతాలంతటినీ కూడా మనం గురు పర్వతము లేదా గురుస్థానం అని అంటాం సో ఈ గురు పర్వతంలో స్టార్ గుర్తు లేదా నక్షత్రం గుర్తు కనుక ఉంటే సో నక్షత్రము అంటే ఇక్కడ మూడు లేదా అంతకన్నా ఎక్కువ రేఖలతోనే ఏర్పడాలి సో ఈ విధంగా మూడు రేఖలతోని లేదా మూడు కన్నా ఎక్కువ రేఖలతోని ఈ విధంగా కనుక ఉంటే దాన్ని నక్షత్రం గుర్తు అంటాం మనం సో ఇలాంటి నక్షత్రం గుర్తు కనుక గురుపర్వతంలో ఉన్నట్టయితే అలాంటి జాతకులకు అనుకోకుండా భూలాభము గృహ లాభము ధనలాభము అనేటువంటివి కలుగుతాయి అదేవిధంగా వీరికి వంశ పారంపర్యంగా ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకోకుండా లభించడం జరుగుతుంది అదేవిధంగా వీరికి మంచి పేరు మరియు పదవి కూడా లభిస్తాయి వీరికి సో ఈ విధంగా ఈ నక్షత్రం గుర్తు అనేది ఉన్నప్పుడు ఇది విశేషమైనటువంటి ఫలితాలను జాతకునికి అందజేయడం జరుగుతుంది